శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బరినీకోట గ్రామ సచివాలయ పరిధిలో సవర శేఖరాపురం, కొండవీధి, కోదుకొలిగం, సవరకొలిగం, తంగిని, భావనాపురం తదితర గిరిజన గ్రామాల్లో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న మూడేళ్ల పాలనలో చేకూరిన లబ్ధిని వివరించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నూతన సంవత్సర కానుకగా ఇస్తున్న పెన్షన్లను, అలాగే నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోడ ఎండయ్య, ఎంపీపీ ప్రతినిధి ఉదయ్, మండలంలోని పలు శాఖ అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఉండేటువంటి ఇల్లు ఒరిస్సా వాళ్ళకి 500 రూపాయలు పెన్షన్ వస్తే మనకు వచ్చేదంతమ్మా గట్టి చెప్పాలి. మనకు వచ్చే పెన్షన్ ఇప్పుడు ఎంత? మనకు వచ్చే పెన్షన్ 2750. అంటే పక్కనుండే రాష్ట్రాలు, భారతదేశంలో ఉండే తగ్గిన రాష్ట్రాల్లో ఇంకా ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక భరోసా, ఆర్థిక ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రులు మాటలు ఎంతో మంది చెప్తూ